రైట్ వెల్కమ్ బ్యాక్ ఇక రఘురామ కృష్ణరాజు వంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం బాజీ గారు ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు వేస్తారా వేయరా ఈ పరిణామాలన్నిటిని పక్కన పెడితే ఒకవేళ ఈ నియరెస్ట్ ఫ్యూచర్ రఘురామ కృష్ణరాజు మళ్ళీ బీజేపీ గూటికి చేర్తాను అని గనక చెప్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన మళ్ళీ బీజేపీలోకి ఆహ్వానిస్తారా ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ టికెట్ తీసుకొని నేను పోటీ చేస్తాను అని రఘురామ కృష్ణరాజు అంటే మీరు ఆయన వెల్కమ్ చేస్తారా रजनी गारे अड़े yes, बाजी गार मिम्मल यस अंडी ना कंफ्यूजन एर्पड़ी प्रसाद गारू श्रीधर गार श्रीधर गारे कोमलपाटी श्रीधर गार आज डाक्टर गार आज चक्कर वैसी आज चपगली आय पार्टी आये वर्षन आज दट्स गुड बट प्रसाद गारे पूर्ति वैसी बाध्यता भुजमीद अलिस्ट तरह मेटी एंकंटे आंध्र प्रदेश राजकीय सीट रेपी गेलिस्ते एटेद चाल तीव्रेदी माटा आये वैन चूस्ते वैसी की मल आज बैच पेटे मेमू वील मध्य पोटला रजनी गवसर ले ब्रह्मारेड्डी गारु अदे विधा रंगनाथ राज गारु अदे विधा साक्षात असेंबली स्पीकर गारु वीलू प्रभुत्म असहना व्यक्तम चेसारो लेते असंतप्ति व्यक्तम चेसारो लेते प्रजल चेपारो चेपार अदे विधा रघुराम कृष्णराज गारु तिरुमल तिरुपति देवस्था संबंधी इवा ढिल्ली इंटरव्यू चेस्तुन्नटुवंटि व्यक्तुलु एं माट्लाडुतुन्नारु ఆయన తెలుగుదేశం పార్టీతోనో లేక ప్రతిపక్షాలతోనో చేతులు కలిపారు మా ఇంట్లో ఉండి స్వపక్షంలో విపక్షంగా బిహేవ్ చేశారు ఈ రకంగా చేయడం తప్పు కాబట్టి మేము యాక్షన్ కి వెళ్తామని చెప్పారు ఈయనేమంటున్నాడు నా నేనేమీ నాయకుడిని తిట్టలేదు మా నాన్నగారి వాళ్ళ నాన్నగారి పేరు కూడా మా మనవడికి పెట్టుకున్నాను నాకు ఇప్పుడు కూడా గౌరవం ఉందని అంటున్నారు పూర్తిగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అంతర్యుద్ధం తప్ప రాజకీయంగా దీన్ని తెలుగుదేశం పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో భుజాన వేసుకొని చేయాల్సినటువంటి కర్మ అగత్యం లేదు ఇక్కడ ఒక సీట్ రాపోయినా ఒక ఎంపీ రాపోయినా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది గుర్తుపెట్టుకోవాలి ప్రసాద్ గారు ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ప్రసాద్ గారు అన్నారా లేకపోతే ఇంకొకరు అన్నారా అనేది కానీ రాష్ట్ర రాజకీయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఎవరికైనా చాలా స్పష్టంగా ఆ సంకేతాలు తెలుస్తున్నాయి రఘురామ కృష్ణరాజు వైసీపీ నుంచి బీజేపీ లోకి ఫ్లిప్ అవ్వాలని చూస్తున్నారు అందుకే పావులు కదుపుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ మధ్య అందరికీ అర్థమవుతోంది అందుకే నేను అడుగుతున్నాను ఒకవేళ ఆయన గనక వస్తారంటే మీరు గేట్లు ఓపెన్ చేస్తారా నేను మీకు మీకు ప్రారంభంలోనే చెప్పాను రంజనీ గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసి లేకపోతే లాటరీ లేసి లేకపోతే లెక్కలు వేసుకొని తీసుకొని చేసేది లేదు చూసేది లేదు ప్రజలే చూస్తారు ప్రజలు తప్పు చేశారు ఏ రకంగా అయితే మోసపోయారో తెలుసుకున్నారు ఆ బాధపడుతున్నారు 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అయినా 22 దాదాపు ఎంపీలు ఇచ్చారు అయినా భయపడుతున్నారు బాధపడుతున్నారు అధికారంలో ఉండి అలా చూస్తే మాకు జాలేస్తుంది మాకు ఆశ కలగట్లేదు ఆశ పడాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు లేదు పరిస్థితి కాదు కానీ ఇవాళ నేనేమంటానండి देश प्रधानमंत्री चाइना बॉर्डर सैनिक आत्मस्थैर्य परस्त पक् ना राष्ट्रीय మా ఎంపీని పీకేయండి మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని చెప్పేంతన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జుబుక్సాకరమైనటువంటి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు దేశం కోసం రాష్ట్రం కోసం పోట్లాడటం పరిస్థితి లేదు వీళ్ళు పోట్లాడుకొని ఆ యుద్ధం చేసుకుంటూ ఆ యుద్ధాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు మళ్ళీ రాళ్ళించు కొట్టుకునే పరిస్థితి అవుతుంది ఎందుకు మీరు ఎందుకు గెలిపించుకున్నారు ఎందుకు సింబల్ మీద గెలిచారు ఇవాళ స్ట్రెంత్ షెడ్యూల్ ఎందుకు ప్రొసీడ్ అవుతున్నారు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు వెళ్తున్నారు ఎందుకు మీరు పోట్లాడుకొని వాళ్ళ ఒకళ్ళొకళ్ళు వైరుధ్యాలు పెంచుకొని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రానికి వృత్తాలను ప్రయత్నం చేస్తారు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది మా రాజకీయానికి మాకు ఇవాళ రఘురామ కృష్ణ గారు తీసుకోవాలి లేకపోతే ఇవాళ వెళ్ళి పదవిలోకి వచ్చి కూర్చుంటాం ముఖ్యమంత్రి తెల్లారి చేసేస్తానటువంటి ఆ పిచ్చి రాజకీయానికి వెళ్ళినటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఆ పిచ్చి ఆలోచనలు లేదు ఆ పిచ్చి భ్రమల్లో పిచ్చి భయాల్లో బాధల్లో ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది కానీ బీజేపీకి లేదు ఒకటి కోర్టులో యాజ్ పర్ లా ఇవాళ దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు సాక్షాత్తు మీకు ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ లైన్ మీరు వెళ్తున్నటువంటి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళిన ఒకే ఒక కారణం కేవలం ఒక మాటతో పోట్లాడారనేటువంటి నెపంతో
మా దగ్గర సంబంధించినటువంటి పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట చర్చించిన నేపథ్యంతో మీరు ఎంపీని తీసేయాలని వెళ్తున్నారు అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది న్యాయనిపుణులకు వెళ్ళండి న్యాయనిపుణులు మీ దగ్గర కొరత ఉంది ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు అక్షంతలేసి రోడ్డు మీద పడి నానా బాధపడుతున్నారు 65 కేసుల్లో మీరు ఎక్కడికైనా గెలుస్తారనే నమ్మకం మీకు లేదు yes అది ఆ పార్టీ హెడేక్ 10 మంది కలిసి కూర్చుంటారు yes అది ఆ పార్టీ హెడేక్ వాళ్ళు చూసుకుంటారు ఈ అంశాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది yes 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 అది వాళ్ళకే వదిలిపెడతాం వాళ్ళు ఈ అంశాన్ని ఎట్లా డీల్ చేస్తారు అండి రైట్ ప్రసాద్ ప్రసాద్ గారు ఫైనల్ గా మీరు ఒక్క నిమిషం శ్రీధర్ గారు లాస్ట్ లో మీకే అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం ప్రసాద్ గారు తో మాట్లాడి ఫైనల్ గా మీతోనే కంక్లూడ్ చేస్తాను ప్రసాద్ గారు చెప్పండి ఒక క్లోజింగ్ రిమార్క్ నాకు 10 సెకండ్స్ అండి yes yes ప్రసాద్ గారు చెప్పండి దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు అన్సర్టనిటీ అండ్ అంబిగ్యూటీ లో నుంచి ఎలా తయారైంది అంటేనండి వ్యక్తులకు కూడా పార్టీల్ని కులాల్ని అన్ని ఆపాదించిన అలవాటు అయిపోయింది ఓకే ఇప్పుడు మనం నేను వైఎస్ఆర్సీపీయా లేక బీజేపీయా లేక తెలుగుదేశం అనేది ఎవరిని అడిగినా చెప్తారు అది వేరే సంగతి ఇక్కడ నేను పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే వ్యవస్థల్ని కాపాడవలసిన పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులు వ్యవస్థలను కాపాడినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆపాదించి మాట్లాడడం అనేది సర్వసాధారణం ఓకే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు అది పార్టీ అంతర్గత వ్యవహారం అంతర్గత వ్యవహారాన్ని ఈ రోజు బయటకు తీసుకొచ్చి అందరూ మాట్లాడుతున్నప్పుడు అనలిస్ట్ గా నాకు మాట్లాడే హక్కు ఉంటుంది అనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఏం చేసినట్టు ఎవరు ఏం పని చేయాలని దాని మీద మాట్లాడేది తప్ప నాకు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఆపాదించవలసిన అవసరం లేదు బాజీ గారు రెండో పాయింట్ ఇక్కడ వాళ్ళ పర్పస్ ఎంత చక్కగా సర్వైవ్ సక్సెస్ అయిందో చూసుకోండి విజయసాయిరెడ్డి గారు నేషనల్ సెక్రటరీ లెవెల్ నుంచి మూడు జిల్లాలకు పరిమితం చేశారు దీనికి బాధ్యత వహించాల్సింది బీజేపీ వారే నేను అంటుంది అది కాదు ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న లొచుగులు వాడుకుంటున్నారని చెప్పేసరికల్లా నేను వైఎస్ఆర్సీపీ వాడిని ఎలా అవుతాను వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు ఎలా వాడుకుంటారు వాళ్ళు జస్టిఫై చేయమనండి ఎవరు వాడట్లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయదా ఎంతసేపు స్పెక్టేటర్స్ లో కూర్చొని చూస్తుంటారా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నేషనల్ బోర్డర్కి వెళ్ళి ఆయన మారుతున్నారు అంటే దేనికి మారుతున్నారు అన్సర్టనిటీ క్రియేట్ అయింది కాబట్టి అన్సర్టనిటీ క్రియేట్ అయ్యే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది సార్క్ నేషన్స్ లో మన స్థానం ఎక్కడ ఉండేది ఇవాళ నేపాల్ కూడా మనతో యుద్ధానికి అంటే ఐ మీన్ మన మన మేపర్ ఇష్టం లేని మార్చే పరిస్థితి ఉంది జవహర్లాల్ టైం నుంచి కూడా నేపాల్ బాజీ గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు చెప్పనివ్వండి మనం వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరికి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఆపాదించే పరిస్థితులు శ్రీధర్ గారు చెప్పండమ్మా yes ఇది పార్టీ అంతర్గత వ్యవహారం ఈ రోజు నలుగురు మధ్యలో పబ్లిక్ డొమైన్ లో నాన్నుంది కాబట్టి ఈ రోజు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి yes ఇప్పటికైనా అంతర్గత వ్యవహారాన్ని అంతర్గత వ్యవహారంగా వైఎస్ఆర్సీపీ దీని ఒక కొలిక్కి తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా శ్రీధర్ గారు విమర్శించడం కాదు ఆయన ఉద్యోగం తప్పకుండా కనిపిస్తున్నామ్మా ఇది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం ఒక వ్యక్తి ఒక ఎంపీ ప్రజల్లో గెలిచినటువంటి ఒక వ్యక్తి పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది దాని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది దాన్ని బీజేపీ వాళ్ళు రకరకాల దాన్ని ఆపాదించేస్తున్నారు లేని కొన్ని విషయాలు మాట్లాడిస్తున్నారు ఏదో ప్రజాస్వామ్య కూని అయిపోయినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం మిత్రులు అయితే జ్యోతిషమే చెప్పేస్తున్నారు అసలు స్పీకర్ గారు టేబుల్లో ఏం జరగబోతుంది కోర్టులో ఏం జరగబోతుంది వీరికే తెలిసినట్టు లేక వీరే మొత్తం చూసేసినట్టుగా మాట్లాడు ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా ఎప్పుడైతే ఓం బిర్లా గారికి పిటిషన్ వెళ్ళిందో వారు దాన్ని పరిశీలిస్తారు జనరల్ గా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని ఏ కోర్టులు కూడా జనరల్ దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేయట్లేదు ఎందుకంటే పార్లమెంట్ లోపల వారే సుప్రీం అధికారి ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ లోపల నిజంగా ఫ్యాక్ట్స్ ఉంటే దాని తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు తీసుకుంటే భయంతోనే కదండి మీరు హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళాల్సిన అక్కడ ఏముంది ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఈ పార్టీ నిజంగా జెన్యున్ పార్టీ అయినా నాకు ఇచ్చే అధికారం వాళ్ళకున్నా అంటున్నారంటే వాళ్ళు తీసుకునే అధికారం ఉంది కాబట్టి ఆ భయాన్ని ఆ రిస్క్ ని తప్పించుకోవడం చేస్తున్న ప్రయత్నం ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఓ ఆయన భుజానెత్తుకుని పోయేసారి అక్కర్లేదు వారి రాజకీయ లబ్ధి దొరకదు పార్టీ అంతర్గత వ్యవహారాన్ని అలాగే వదిలేసేయండి మూడు నాలుగు రోజుల్లో సమస్య పోతుంది వారు వీర విధంగా నిరూపించుకుంటే మరి ఈ సమస్య ఉండదండి కానీ దీని మధ్యలో రాజకీయ రంగులు పులివేసి కరోనాని మర్చిపోయారంటారు కరోనాకి మన దేశం లోపల అత్యంత గొప్ప వీళ్ళిద్దరు విమర్శలు చేశారు నేను వెళ్ళలేదండి వాళ్ళు విమర్శలు చేశారు కరోనా విస్మరించి రాజకీయ రంగు పొందుతున్నా అని చెప్పి అలాంటిది ఏమీ లేదు కరోనా పట్ల సమర్థంగా ఉంది ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు దీపక్ రెడ్డి గారు ఇది అంతర్గత వ్యవహారం మేమే పరిష్కరించుకుంటాం ఖచ్చితంగా దీన్ని టీడీపీ గాని బీజేపీ గాని భుజాల మీద ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అనేది వైసీపీ చెప్తోంది ఫైనల్ గా మీ కంక్లూజన్ రిమార్క్స్ చెప్పండి ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు ఇవ్వలేరు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది రెండోది ఈ స్కామ్స్ అన్నీ చెప్పినారు ఏ ఒక్క స్కామ్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మూడోది నాకు భద్రత ప్రాబ్లం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు నాలుగోది పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇంతవరకు ఎందుకు నిలపలేదు తీసుకోలేదు
ఈ నాలుగు మెయిన్ అంశాలని పక్కదోవ పట్టించి వీళ్ళు వేరే వేరే వేరేగా మాట్లాడుతూ ఉండరు. ఈ వాస్తవాల్ని అడ్రస్ ఇంతవరకు వాళ్ళకి చేసే నైతిక హక్కు నైతిక ఇది ఇది కూడా లేదు. ఇది వాస్తవం అని చెప్పి అందరూ గమనించండి. దీపక్ రెడ్డి గారు నాలుగు పాయింట్ రైజ్ చేశాం, వాటికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోండి అమ్మా. Yes, right, right. డెఫినెట్ గా వాటి నుంచి ఆన్సర్ రావాలనేది మొదటి నుంచి రఘురామకృష్ణ రాజు వ్యవహారం. వాటి ఆన్సర్ల కోసమే ఈ రోజు ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. రైట్, మనకి సమయం అయిపోయింది శ్రీధర్ గారు, సారీ. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. నిజంగా రఘురామకృష్ణరాజు అంశానికి సంబంధించి ఆయన ప్రస్తుతిస్తున్న అంశాల మీద పార్టీ ఆన్సర్ ఇవ్వాలి, పార్టీ అడుగుతున్నట్లుగా పార్టీ వ్యతిరేక విధానాలకు ఎందుకు ఆయన పాల్పడుతున్నారు అన్న దాని మీద కూడా రఘురామకృష్ణరాజు ఒక స్పష్టత ఇస్తే గనక రెండు ఇద్దరు వ్యక్తులు అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకి పరిష్కారం వస్తుందేమో చూడాలి. మరి ఢిల్లీ పెద్దల వరకు వెళ్లిన నేపథ్యంలో దీనికి ఎవరు చెక్ పెడతారు, ఎప్పటికి ఈ అంశానికి ఒక క్లైమాక్స్ అనేది వస్తుందైతే మాత్రం వేచి చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలి